ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। श्रीङ्कारीं मुखपङ्कजातविजितैणङ्कर्बुदाभङ्कितं झङ्कारी भ्रमरालकं गतिनिराटङ्कं रसत्किङ्किणीं हुङ्काराकुलवैरिणीं विगतपङ्काङ्कार्चितं शङ्करीं ओङ्काराङ्कणवेदिकां भगवतीं सारस्वतीं भावये। భారతభారతి అక్షరార్చన వాక్స్థలి సమూహ సభ్యులందరికీ కూడా నమస్కారం. గత 35 వారాలుగా మాన్యులు గురువర్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి సాహిత్య వివేచన కార్యక్రమం నిరాఘాటంగా సాగుతూ ఉంది. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా మాన్యమిత్రులు విద్వద్వరేణ్యులు డాక్టర్ కేవీఎన్ రాఘవన్ గారు గురుగారీ సాంపరాయం అనే కావ్యం గురించిన విశ్లేషణాత్మక ప్రసంగం చేయడానికి మన మధ్యలోకి వచ్చారు. వారు చాలా సంవత్సరాలు వరంగల్లులో ఎఫ్సిఐలో పనిచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి విశ్వనాథ వారి వేయి పడగలు సమకాలీనత సార్వకాలీనత అనే అంశంపై ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి పర్యవేక్షణలో ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని రూపొందించి పిహెచ్డి పట్టా పొందారు. అది తెలుగు అకాడమీ వాళ్ళు ఒక ప్రత్యేక గ్రంథంగా ప్రచురించారు. వరంగల్ వాళ్ళకందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం ఏమిటి అంటే గురువుగారైన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి సాన్నిహిత్యము వారి సన్నిధి మనకు అందుబాటులో ఉండేది. దాంట్లో వీరు కూడా ఉండి క్రమక్రమంగా వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసకు గురువుగారి ఆశీర్వాదంతోడై అనేక విశేషాలను వారు మనకు పుస్తకాల రూపంలో కూడా అందించారు. ముఖ్యంగా వర్డ్స్ టు రిమెంబర్ అనేది సేయింగ్స్ ఆఫ్ సద్గురు శ్రీ శివానందమూర్తి గారు, అట్లాగే మానవ సేవలో ఈశ్వరుడు అనేటువంటి ఒక గ్రంథాన్ని సంకలన గ్రంథాన్ని వారు రూపొందించారు. దాంట్లో సద్గురు శివానందమూర్తి గారితో భక్తుల అనుభవాలకు సంబంధించినటువంటి గ్రంథం, ఇవి కాకుండా విశ్వనాథలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, వారి రచనలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా భారతీయమైనటువంటి నేపథ్యం కలిగి ఉందో, మన యొక్క ఆర్థిక జీవనాన్ని గురించి ప్రాచీనులు ఏం ఆలోచించారు, దాన్ని విశ్వనాథ వారు ఎట్లా తీసుకొచ్చారో వివరించినటువంటి గ్రంథం కూడా ముద్రించారు. ఇది కాకుండా గురువుగారు మాన్యులు కోవెల సుప్రసన్నాచార్య గారు రచించినటువంటి శతాంకుర గ్రంథాన్ని శతాంకుర కావ్యాలోకనం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని, కావ్యానుశీలనం అనేటువంటి ఒక గ్రంథాన్ని వారు అందించారు. మనం ఈ కార్యక్రమం ప్రారంభించడమే శతాంకురతో ప్రారంభించాం. ఇవాళ వారు రచించినటువంటి సాంపరాయం గ్రంథాన్ని గురించి మాన్యమిత్రులు విద్వద్వరేణ్యులు డాక్టర్ కేవీఎన్ రాఘవన్ గారు తమ విశ్లేషణను అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మనం ఇవాళ 7:30 వరకు ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. అంతవరకు వారు ప్రసంగిస్తారు, వారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి పాదములకు ప్రణతులు సమర్పించుకుంటూ, ఆధునిక తెలుగు సాహిత్యంలో దిగ్గంతులైనటువంటి ఇద్దరు మహాకవులు, విమర్శకులు, పండితులు, తాత్వికులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఉన్నారు. అందులో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు ఒకరు, మరొకడు తుమ్మపుట్టి కోటేశ్వరరావు గారు. వీరిద్దరూ కూడా హలో కట్ అయింది. హలో కట్ ఆచి హలో 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 సౌండ్ పోయి వెనక ఇంకా ఎక్కలా అంగే
వినపడుతుంది సార్. ఓకే ఇప్పుడు వినపడుతుందండి. ఓకే థ్యాంక్ యూ సార్. వీళ్ళిద్దరూ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి మహాకవులు వీళ్ళు. వాళ్ళిద్దరి కవులలోనూ ఈరోజు ప్రత్యేకంగా గౌరవనీయులు, గురువులు, మాకు అత్యంత ఆత్మీయులు, పితృసమానులైనటువంటి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు రచించినటువంటి సాంప్రదాయం అనేటటువంటి గ్రంథాన్ని స్థూలంగా విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తాం. ఇది నాంది మాత్రమే, ప్రారంభం మాత్రమే ఇది. ఎందుకంటే అది ఒక మహాగ్రంథం కాబట్టి, ఇతిహాసం కాబట్టి, అనంత ఇతిహాసం కాబట్టి అది అంత తక్కువ సమయంలో దాన్ని విశ్లేషించటం సాధ్యం కానటువంటి అంశం. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత తనదైనటువంటి ప్రతిభతో, పాండిత్యంతో, తనదైనటువంటి ముద్రతో, అభివ్యక్తితో తెలుగు సాహిత్యంలో ఒక క్రొత్త దృక్పథాన్ని, క్రొత్త ఆలోచన విధానాన్ని తీసుకొచ్చినటువంటి కవి, విమర్శకులు, తాత్వికులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు సుప్రసన్న గారు. అంటే వారు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వపు ముద్ర వారి సాహిత్యం నిండా పరుచుకుని ఉంటుంది. ఆయన సాహితీ రూప తపస్సు చేస్తూ జీవితం అంతా కూడా సాధనా క్షేత్రంగా మనకు సాక్ష్యం. అదునా మొదలు నిన్న మొన్నటి వరకు ప్రకటించినటువంటి అశ్రుభోగ వరకు కూడా వారు ఈ కావ్య జగత్తు, అంటే అశ్రుభోగ వరకు కూడా వారు సాహిత్యంలో ఒక పెద్ద కృషి చేస్తూ ఇచ్చారు. వారి ప్రతి రచన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర కనిపిస్తుంది, భాషలో వైవిధ్యం కనిపిస్తుంది, అభివ్యక్తిలో వైవిధ్యం కనిపిస్తుంది. వారు ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు మనం ఎంచుకున్నటువంటి కావ్యము పేరు సాంప్రదాయము. అసలు ఈ సాంప్రదాయం అన్నటువంటి పదం కూడా వ్యాప్తిలో ఉన్నటువంటి పదం కాదు మనకు. ఈ సాంప్రదాయ కావ్యము చాలా మంది చదివారు, అర్థం కాలేదు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సాంప్రదాయ కావ్యాన్ని అధ్యయనం చెయ్యాలి. సామాన్యమైనటువంటి పుస్తకం చదివినట్లుగా సాంప్రదాయాన్ని చదివితే అర్థం కాదు. ఈ సాంప్రదాయం ఈ మహాసృష్టికి ఒక భాష్యంగా, వ్యాఖ్యానంగా, మానవ జీవితానికి సమగ్రమైనటువంటి వ్యాఖ్యానంగా, సౌందర్య జగత్తుకు నిదానంగా, ఆధ్యాత్మిక లోకాలకు తెరిచిన ఉత్తర ద్వారంగా ఈ సాంప్రదాయం మనకు కనిపిస్తూ వస్తుంది. ఇటు ఛందోబద్ధ కవిత్వాన్ని, అటు వచన కవిత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి ప్రతిభ ఆయనలో చూడవచ్చు. ఆ మహాప్రతిభయే సాంప్రదాయంలో కూడా కనిపిస్తుంది. సృష్టి గమనాన్ని, త్రికాలములలో త్రివిధ భూమికలలో బ్రతుకుతున్న మానవ జాతి చరిత్రను, అంటే సృష్టి గమనాన్ని అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక జగత్తులలోని అనుభవాల సంపుటిని కావ్య వస్తువుగా గ్రహించి చదువరులను అనుభవాల శిఖరాలను అధిరోహింపచేస్తున్న సుప్రసన్న కావ్యాలతో పోల్చదగినటువంటి కావ్యం ఆధునిక కాలంలో అరుదుగానే వచ్చాయని చెప్పవచ్చు. మరీ సాహసించి చెప్తే మృగ్యమని చెప్పాలి. అంటే సుప్రసన్న గారు వర్తమాన కాల బిందువు మీద నిలబడి భూత భవిష్యత్ కాలాల్లోకి తొంగి చూస్తూ, అటు భూతకాలంలోకి తొంగి చూస్తూ, ఇటు భవిష్యత్తులోకి తొంగి చూస్తూ, రెంటిని వర్తమాన కాలానికి ముడివేస్తూ కాలాతీతమైన, సర్వవ్యాప్తమైన మహాచైతన్యమును దర్శిస్తూ దాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తూ కవిత్వాన్ని వాహికగా చేసుకొని తన అనుభవాలను పండించినటువంటి మహాదార్శనికుడు సుప్రసన్న గారు. సుప్రసన్న ప్రతి కావ్యం కూడా ఆయన ప్రతిభా దర్శనంచే ఆవిష్కృతమైంది. ఎక్కడో అంతరాంతరాల్లోని గాఢ భావనా దర్శనంతో అతిలోక భూములను దర్శింపచేస్తూ ఆయన కావ్యాలు పాఠకులకు గొప్ప అనుభవాన్ని కలిగిస్తాయి. ఏ కావ్యమునక కావ్యం విలక్షణమైంది, వినూత్న నిర్వహణ కనిపిస్తుంది, భాష మారిపోతుంది, వైవిధ్యంతో కూడుకుని ఉంటుంది. రుతంబరకు ముందు మాటలో సుప్రసన్న కొన్ని మాటలు అన్నారు.
భౌతిక జగత్తును సృష్టించే రచనలు కొన్ని మనోజగత్తులోని మారుమూలల్ని వెతికే రచనలు కొన్ని అతి మనోలోకం వైపు చూపులు నిలిపేవి కొన్ని మానవుని జీవితానికి కావలసిన ఈ త్రిపదములలోనూ ఒక సమన్వయ గంగ ప్రవహించితేనే జీవన సాఫల్యం సాధన సిద్ధిస్తుంది అన్నారు. ఈ జీవన సాఫల్యాల ముఖంగా సుప్రసన్న సాహిత్యం త్రిపదగామి చరిస్తూ ఉంటుంది. సుప్రసన్న కావ్యములన్నీ దాదాపు త్రివిధ భూమికలలోని అనుభవాలని ఆవిష్కరిస్తాయి. ఇక్కడ త్రివిధ భూమికలంటే ఒకటి భౌతికమైనటువంటి జగత్తు, రెండవది సౌందర్య జగత్తు, మూడవది ఆధ్యాత్మికమైనటువంటి జగత్తు. భౌతికమైనటువంటి జగత్తు అంటే సామాజికమైనటువంటి వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు, వర్తమాన కాలంలో వాటిల్లో ఏర్పడేటటువంటి పరిణామములు, వైక్లభ్యములు, అనేకమైనటువంటి విప్లవాలు, వీటిని అన్నింటికి కూడా మానవ జీవితంతో సంబంధం ఉంటుంది కాబట్టి ఇది వస్తువుగా గ్రహించి దీని వెనుక రెండవ అంశం ఉన్నది మానవ జీవితంలో, మానవ చేతనలో, అది వచ్చి సౌందర్యాంశం. సౌందర్య జగత్తు అది కావ్య జగత్తు. ఆ జగత్తు ఈ లౌకికమైనటువంటి ఈ వస్తువును అంటే భూమిని వదిలి ఆకాశంలో అంతరిక్షంలో సంచరించాడు కవి ఎప్పుడు కూడా. కవి లోకాన్నించే ఈ వస్తువును గ్రహించి దాన్ని తన యొక్క సౌందర్య జగత్తుతో దర్శించి దాని వెనుక మానవ జీవితాన్ని పాలించేటటువంటి ఆధ్యాత్మిక జగత్తు ఒకటి ఉన్నది. అంతరాంతరాల్లో మానవుడు విశ్వ చైతన్యానికి సంబంధించినటువంటి వాడు. ఆ విశ్వ చైతన్య స్పందమే మానవుడు నిజానికి చెబితే ఆ భూమికలలో ఉండేటటువంటి అనుభవాన్ని కూడా సమన్వయించి వారు త్రివిధ భూమికలలో ఉండే అనుభవాన్ని వారు కావ్యాల్లో చిత్రిస్తూ ఇచ్చారు. ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిట్రా అంటే ప్రాచీన కావ్యాన్ని కవ్యం తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలన్నీ కూడా మానవ జీవితంలో ఉండేటటువంటి ఒక భావ కవిత్వం తప్ప మిగిలిన కవిత్వ ఉద్యమాలన్నీ కూడా ఈ సౌందర్య జగత్తును నిరాసక్తం చేసింది, దాన్ని తిరస్కరించింది. ఇక వేదాంతపరమైనటువంటి కావ్యాలన్నీ కూడా కేవలము ఆధ్యాత్మికమైనటువంటి జగత్తుతో కేవలము సంబంధం పెట్టుకుని ఈ సౌందర్య జగత్తును, లౌకికమైనటువంటి జగత్తును కూడా తిరస్కరించేటటువంటి ప్రయత్నం చేయటం చేత త్రివిధ భూమికలలో సమన్వయం ఆధునిక జీవితంలో దెబ్బతిన్నది అదే సాహిత్యంలో కూడా ప్రతిఫలిస్తూ వచ్చాయి. అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి మనకు ఆధునిక కాలంలో. ఈ ఉద్యమాలన్నీ కూడా స్త్రీవాదమని, దళితవాదమని, మరొక వాదమని, విప్లవవాదమని, ఇట్లాంటి కేవలము భౌతికమైనటువంటి అంశములను మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చినటువంటి ఉద్యమాలు ఇటు సౌందర్య జగత్తును తిరస్కరించింది, అటు ఆధ్యాత్మిక జగత్తును తిరస్కరించింది. అందుకే అవి కాలగర్భంలో కలిసిపోయేటటువంటి స్థితిలో ఉన్నాయి. విశ్వనాథ వారు ఈ సత్యాన్ని గుర్తించిన వారు, అలాగే సుప్రసన్న గారు కూడా ఈ మహాసత్యాన్ని గుర్తించిన వారు కాబట్టి ఈ జీవితం అంతా కూడా వారికి సాధనా క్షేత్రం కాబట్టి భౌతిక జగత్తుని, సౌందర్య జగత్తును, ఆధ్యాత్మిక జగత్తును మూటిని కూడా సమన్వయం పరిచి వారు సాహిత్య సృష్టి చేశారు. వారి సాహితీ ప్రపంచంలో అధునా మొదలు అశ్రుభోగం వరకు వచ్చినటువంటి సాహిత్య ప్రపంచంలో శతాంకరు ఒక పెద్ద సౌందర్య విస్ఫోటనం జరిగింది. నిజానికి చెబితే సాంప్రదాయం యొక్క బీజాలు శతాంకురులో కూడా మనకు కనిపిస్తాయి. అది ప్రత్యేకంగా పరిశీలించాల్సినటువంటి అంశం. మనకు సాంప్రదాయం యొక్క భూమిక విశ్వమంత విస్తృతమైంది, వైవిధ్యభరితమైంది, దాని నిర్వహణ క్లిష్ట సాధ్యమైంది. సాంప్రదాయ కావ్యంను సుప్రసన్న అనంతేతిహాసంగా పేర్కొన్నాడు. ఇక్కడ అనంతేతిహాసం అంటే అనంతంగా ఈ మానవ జీవితం ఎంతకాలం ఈ విశ్వంలో ప్రవహిస్తూ ఉంటుందో, ఈ మహాసృష్టి ప్రవహిస్తూ ఉంటుందో, అంతకాలం కూడా ఇది ఈ సృష్టి, ఈ జీవయాత్ర అంతా కూడా ఇతిహాసమే. అందుకే వారు అనంతేతిహాసం అన్నారు. నిత్యము జరిగేటటువంటి ఒకనొక జగత్తు యొక్క ప్రయాణమే ఇతిహాసం అని చెప్పారు. ఇక్కడ సాంప్రదాయం అంటే దానికి అర్థం చెబుతూ భవిష్యత్తులో, సాంప్రదాయం అంటే యుద్ధము అని చెప్పి, భవిష్యత్ అని చెప్పి నిఘంటువులు చెప్తున్నాయి అన్నారు. ఇక్కడ యుద్ధం అంటే ఎక్కడ యుద్ధం? మానవడి లోపల ఒక యుద్ధం,
భౌతిక జగత్తుతో ఒక యుద్ధం, బహిర్జగత్తులో జరిగేటటువంటి ఒకనొక సంఘర్షణ యొక్క యుద్ధం తప్ప మహాభారత రామాయణాదుల్లో జరిగినటువంటి యుద్ధంగా మనం ఇక్కడ భావించకూడదు. ఎందుకంటే మానవుడి యొక్క జీవనం అంతా కూడా సంఘర్షణాత్మకంగా, సుఖదుఖాత్మకంగా, ద్వంద్వాత్మకంగా నిరంతరం కూడా సాగుతూనే ఉంటుంది. అలాగే శ్రీ శంకరుడు కఠోపనిషత్తు వ్యాఖ్యలో సాంప్రదాయం పరలోక విషయమని, పరలోక ప్రాప్తి ప్రయోజనమని తెలిపారు. అంటే మానవుడి యొక్క ఇక్కడ ఉనికి యొక్క ప్రయోజనం ఏమిట్రా అంటే ఆ పరలోకాన్ని పొందటం కోసం మానవుడు ఇక్కడ ఆవిర్భవించాడు. వాడి ఉనికి యొక్క ప్రయోజనమే అది, అంతే తప్ప లౌకికమైన జీవనాన్ని గడుపుతూ ఇక్కడి భోగాలు శాశ్వతమని అనుకొని జీవించటం కాదు, పరలోకాన్ని సాధించవల అందుకోసం అని చెప్పే ఈశ్వరుడు వాడికి ఒక శరీరాన్ని ఇచ్చి, మనస్సిచ్చి, బుద్ధిచ్చి, చిత్తాన్ని ఇచ్చి, ఇంత అహంకారాన్ని, అహంనిచ్చి, ఆ అస్మితనిచ్చి ఇంత చేసింది. ఎందుకురా అంటే వాడు ఆ జీవనానికి ఒక పరమమైనటువంటి ప్రయోజనం ఉంది, అది తనలోని అమృతత్వాన్ని చేదుకోవటం, ఆ పరమాత్మ తత్వాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటం. ఈ అంశమే ఇక్కడ త్రివిధ భూమికలని చెప్పారు సుప్రసన్న గారు. ఇక్కడ పరలోక విషయమని, పరలోక ప్రాప్తి ప్రయోజనం అని కూడా చెప్పారు. ఆ ప్రయోజనాన్ని సాధించటం పేరే సాంప్రదాయం అని అర్థం ఇక్కడ. ఇక పరేత ఉత్తమ పరలోక భావన చేసిన వాడని సాంప్రదాయమును, ఇక ముముక్షతను పొందిన వారు సాంప్రదాయులు అని చెప్పవచ్చు అన్నారు. ఇది కఠంలోని మాట కూడా, అంటే కఠోపనిషత్తులో మాట కూడా. ఇది భాగవతంలో కూడా హిరణ్యాక్షునికి ఉత్తర క్రియలు చేస్తున్న వేళ సాంప్రదాయ క్రియలు నిర్వహించి అనేటటువంటి మాట భాగవతంలో కూడా వాడటం జరిగింది. అంటే ఈ ఇతిహాసం ఇహలోకంలోనే జీవించి ఉండగానే మృత్యువును జయించి స్వేచ్ఛగా శరీరాన్ని విడవగలిగి ఈ జగత్తును దివ్యభూమిగా అవతరింపజేయగల భావనను కేంద్రంగా చేసుకున్నది. పరలోకమును ఇక్కడే ప్రాప్తింప చేసుకోవడంలో ఇది పరమలోక ప్రాప్తి సాధనమే అవుతుంది అని కూడా అన్నారు సుప్రసన్న గారు. అంటే ఇక్కడ మానవ జీవితానికి ఉన్నటువంటి పరమమైనటువంటి ప్రయోజనాన్ని నిర్దేశించి సుప్రసన్న గారు ఈ కావ్యాన్ని ఇక్కడ రచించటం జరిగింది. ఇక ఈ ఇతిహాసాన్ని సుప్రసన్న గారు సద్గురువులకు అంకితం చేశారు. సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారి అంకితం చేశారు. సుమారు 15 సంవత్సరాలకు పూర్వము మృత్యుంజయ విద్యతో నాకు మా శ్రీమతి శారదకు పరిచయం కలిగించి నాలోని కవిని చితికన వేలు పెట్టుకుని నడిపించకపోతున్న మహాపురుషుడు శ్రీ కందుకూరి శివానందమూర్తి. ఈ కావ్యం నిండా వారి స్మృత రోజులు నాకు కనిపిస్తున్నాయి, అందుకే వారికి దీన్ని సమర్పించడం అన్నారు. సాంప్రదాయంలో సృష్టి ఆరంభం నుంచి భావి దుఃఖ రహిత జగన్ నిర్మాణం దాకా కూడా గత అనాగతాలు వర్తమానంలోకి వచ్చి ముడివేసుకున్నాయి. సర్గ విస్తరణలోని ప్రసవ వేదన, భౌతిక ప్రాణి చైతన్య స్థలాలలోని సంక్లిష్టత, అనవర్తంగా చైతన్యం దుఃఖ విముక్తి కోసం చేసే తపస్సు దీనిలో ఇతివృత్తాలైనాయి అని సాంప్రదాయంలోని వస్తువును సూచించారు. ఇది సుప్రసన్న కవితారూప తపస్సు, సాధనా భూమిక, మృత్యు తరుణోపాయం. ఈ కవ్య రచన వేళ నాకు తెలియవచ్చింది తపస్సు అంటే ఇదేనని. తపస్సు అధ్యాయ నిరతం అంటే బయటి ప్రపంచం, లోపలి ప్రపంచం రెంటికి మధ్య సేతువును నిర్మించడమేనని. ఆ స్థితిలో ప్రచేతస్సు మేల్కొని తన రహస్యాన్ని జగత్తుకు ప్రకాశింపచేస్తుందని కవి కావ్య రచన వేళ తనకు కలిగిన అనుభవాన్ని వ్యక్తీకరించాడు. ఉషస్సు అంటే ఇక్కడ ఆరంభ క్షణం నుంచి వెన్నెల పడవ దాకా 12 సర్గల కావ్యం ఇది. సర్గం అంటే సృష్టి అని కూడా ఒక మాట ఉన్నది. ఇక్కడ 12 సర్గలకు పేర్లలోనే ఆ సర్గలలో ఉండేటటువంటి వస్తువును కూడా సూచించడం జరిగింది. ఉద్గమ రీతి, ఆరంభ క్షణం, ఉద్గమ రీతి, ప్రాణప్రవాహం, బ్రతుకు కదలిక, సర్గ గ్రంథి, ఇతిహాసం, అనుభవ తీర్థం, సంకుల మార్గం, ఈశ్వర విరహం, సత్యకామన, మృత్యుంజయం, వెన్నెల పడవ, ఇది 12 సర్గలు మనకు ఈ సాంప్రదాయ కావ్యంలో కనిపిస్తాయి. ఇక్కడ సర్గ అనే పదం ఇతిహాస నిర్మాణమును కూడా తాకుతున్నటువంటి మాట. సర్గ అంటే సృష్టి అని కూడా అర్థం. ఇది కావ్య వస్తు నిర్మాణ సూచికగా మనం దీన్ని భావించవచ్చు.
శ్రీ అరవిందుల సావిత్రి కూడా 12 సర్గల మహేతిహాసం, శ్రీమద్ భాగవతం 12 స్కందముల మహాపురాణం. అందుకే దీన్ని ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు చెబుతూ నవీన అరవింద భాగవతం అని చెప్పి దీన్ని శ్లాఘించారు వారు. అట్లాగే మనం ఇంకా సంప్రదాయాన్ని పరిశీలిస్తూ వెళితే అనాహతంలోని ద్వాదశ దళ ద్వాదశ ఉండేటటువంటి పద్మానికి ద్వాదశ దళములు ఉన్నాయి. 12 దళముల పద్మము అనాహతం కూడా. ఇది ప్రాచీన ఆధునిక సమన్వయాత్మకమైనటువంటి ఇతిహాసం. సాంప్రదాయంలో కథ లేదా అంటే కథ లేదు అని చెప్పాలి, కథ ఉంది అంటే కథ ఉంది అని చెప్పాలి. ఇది ఒక ప్రతీకాత్మకమైనటువంటి కావ్యం. ఒక విధంగా చెబితే ఒక అద్భుతమైన సౌందర్యవంతమైనటువంటి ఆశ్చర్యాన్ని గురిపించేటటువంటి అబ్స్ట్రాక్ట్ కావ్యంగా కూడా మనం దీన్ని చెప్పవచ్చు. అంటే సృష్టి ఆది పూర్వపు యొక్క స్థితి, తర్వాత అక్కడి నుంచి సృష్టి ఉద్గమనం పొందడం, అక్కడి నుంచి ప్రాణప్రవాహంగా ప్రవహించటం, ఇలా ఈ సృష్టి పరిణామ చరిత్ర అంతా కూడా ఈ కావ్యంలో వ్యక్తం చేయటం జరిగింది. అంటే వస్తువు చాలా గంభీరమైంది, గహనమైంది. సృష్టి మూల తత్వం నుంచి కూడా జీవుడు అందుకోవలసినటువంటి, ఈ జగత్తు అందుకోవలసినటువంటి ఆత్యంతికమైనటువంటి వెన్నెల పడవ దాకా కూడా ఈ కావ్యం ప్రవహిస్తూ మనకు కనిపిస్తుంది. అంటే బిందువు నుంచి వృత్తమైన కథ, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ రూపమైనటువంటి జగన్మాతృ విలాసం, మరో పార్శ్వంలో అది దట్టమైన చీకటి, అచ్చపు చీకటి అని భావము అని భాగవతం చెబుతుంది. అక్కడి నుంచి జీవుడు తన్ను తాను వెతుక్కుంటూ ఎరుక వెనుకనున్న వెలుగుల సముద్రం వైపు, ఆ వెలుగుల సముద్రంలో కదిలే వెన్నెల పడవ, అందులో తాను ఎప్పుడో ప్రయాణిస్తున్న సంస్కృతిని త్రవ్వుకుని మహామానవుని ప్రయాణం వెంచిస్తుంది సాంప్రదాయం. అంటే ప్రతి మానవుడిలో కూడా సృష్టి ఆది యొక్క లక్షణం బీజరూపంగా ఉంటుంది. దాన్ని వాడు తెలిసో తెలియకుండా నిత్యము కూడా త్రవ్వుకుంటూ ఉంటాడు. అది అందకపోవటమే మానవ జీవితంలో ఉండేటటువంటి గొప్ప దుఃఖం అన్నమాట. దాన్నే విశ్వనాథ వారి జీవుని వేదన అని అన్నారు. ఈ సాంప్రదాయానికి పూర్వరంగంగా మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం చెప్పుకోవలసి వస్తుంది. అలా చెప్పుకుంటే తప్ప సాంప్రదాయం యొక్క కావ్యం యొక్క భూమిక ఏమిటి అని మనకు అర్థం కావడం కొంత కష్టం. ఆ విషయాలు మనం కొంచెం విస్తృతంగా కావ్యంలోకి ప్రవేశించడానికి పూర్వం మనం చెప్పుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా మనం సాంప్రదాయంలో ఆరంభ క్షణాలు ఉద్గమ రీతి అనేటటువంటి 2 సర్గల వరకే పరిమితమై మనం ఈ ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ అనంతమైనటువంటి మహాసృష్టిని గూర్చినటువంటి విశ్లేషణ వేద ఋషుల కాలం నుంచి ఆధునిక శాస్త్రవేత్తల వరకు జరుగుతూనే ఉన్నది, ఇంకా జరుగుతూనే ఉన్నది. అంటే సృష్టి మూల పదార్థం ఏమిటి, అది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, ఎట్లా ఆవిర్భవించింది, దీనికి కర్త ఎవ్వరు, అతని ఉనికి ఎక్కడ, అతని స్వరూపం ఏమిటి, పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాప్తి కలిగిన ఈ మహాసృష్టి తనంత తానుగా వ్యక్తమైందా, లేక ఎవరైనా ఈ సృష్టిని అభివ్యక్తం చేశారా అనేటటువంటిది ఒక పెద్ద జిజ్ఞాస. సర్వమానవులకు కూడా ఎంత అజ్ఞానంలో ఉన్నా, ఎంత స్థూలంగా మనం ఉన్నా, మన మనస్సు ఎంత బండబారి ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు ఈ జిజ్ఞాస జీవులకు కలిగి తీరుతుంది. ఇదంతా ఒక పెద్ద జిజ్ఞాస. ఈ జిజ్ఞాస అంటే ఇది ఒక పెద్ద అన్వేషణ. మొట్టమొదట భారతదేశంలోనే వేద ఋషులకు కలిగింది. ఈ అంశమును సుప్రసన్న వేద సూక్త సౌరభము అనేటటువంటి గ్రంథంలో చెబుతూ భారతీయ తత్వశాస్త్ర పరంపరలో సృష్టి కారణాన్ని అనేక విధాలుగా భావనలు చేశారు. ఎందుకంటే సృష్టి ఎట్లా పుట్టింది అనేటటువంటి అంశం నుంచి దాని మూలంలోకి వెళ్ళారు ఈ కావ్యంలో. అదే ఆరంభ క్షణం. ఆరంభం ఎవరికి, సృష్టికి ఆరంభ క్షణం. చతుర్దశ భువనములకు ఆరంభ క్షణం. ఈ సృష్టి అంతా వ్యాపించినటువంటి జీవులు ఎలా వచ్చారు, దానికి పూర్వరంగ స్థితి ఏమిటి అని చెప్పడం అన్నమాట ఇక్కడ. భారతీయ తత్వశాస్త్ర పరంపరలో సృష్టి కారణాన్ని అనేక విధాలుగా భావనలు చేశారు. అయితే ఆ భావాభావ వాదాలన్నింటికీ నడుమ అనిర్దేశ్యవాదంగా నాసదీయ సూక్తం సృష్టి ప్రారంభాన్ని భావన చేసింది. సృష్టి ప్రారంభాన్ని గురించి, దాని కారణాన్ని గురించి ఋగ్వేద దశమ మండలంలోని
ఈ 129వ సూక్తం విస్తృతంగా చర్చలు లేవదీసింది. దీని ఋషి ప్రజాపతి పరమేశ్వరియే. ఇది త్రిష్టుప్ చందో రచన. దీనిలో అంబస్సు సలిలము అని వర్ణింపబడినది. వర్ణింపబడినటువంటి ఆదిమ పదార్థం పంచభూతాలలోని జలం కాదు, అది సృష్టికి ఉపాదాన కారణమైన సంకల్పం యొక్క తరువాతి గతి రూపం. అట్లాగే తమస్సు అనేది ఊర్ధ్వ మనస్సీములలో ఉన్మీలన స్థాయిని అందించే జ్ఞానం. ఇతమిత్తమును నిర్ణయించే వీలు కాని వస్తువు అనిర్దేశ వపు. ఇక్కడ విష్ణు సహస్రనామంలో అనిర్దేశ వపు శ్రీమాన్ అనేటటువంటి మాట ఒకటి ఉన్నది. అనిర్దేశ వపు అంటే నిర్దేశించటానికి వీలు కానటువంటి రూపము కలిగినటువంటి వాడు అని చెప్పి విష్ణు మహావిష్ణు సహస్రనామంలో చెప్పటం జరిగింది. ఇక్కడ కూడా సృష్టి మూల వస్తువు ఏమిటి అనేటటువంటి జిజ్ఞాసలో నాసదీయ సూక్తంలో దాన్ని అనిర్దేశము అని చెప్పారు. అసలు అంటే ఇతమిత్తమని నిర్ణయించటానికి వీలు కానటువంటి ఒకనొక స్థితి అది, దాన్ని అనిర్దేశము అని చెప్పారు. అంటే నిర్దేశించేటికి వీలు కానటువంటిది ఇది. ఇది ఇది అని చెప్పి అది వెలుగ, అది చీకటియా, అది ఏ పదార్థము, అక్కడ ఏమున్నది, ఎవ్వరికి ఏమి తెలియదు అని చెప్పి నాసదీయం సూక్తం చెప్తుంది. ఈ నాసదీయ సూక్తం యొక్క విస్తృతియే మనకు ఆరంభ క్షణాల్లో కనిపిస్తుంది మనకు సాంప్రదాయం. పురుష సూక్తంలో కూడా ఈ సృష్టి, దాని వివృతి, దాని మూల కారణము మొదలైన అంశాలు వివరింపబడినాయని వ్యాఖ్యాతలు చెప్పారు. భాగవతాది పురాణములలో సృష్టి, దాని ఆవిర్భావములను గుర్చిన అంశాలు చాలా విపులంగా చర్చించాయి. పురాణములు ఈ సృష్టి బ్రహ్మ యొక్క తపస్సు నుంచి ఆవిర్భవించినట్లు చెప్పాయి. ఇక్కడ సృష్టి అంటే మానవ సృష్టి మాత్రమే కాదు, పంచభూతములు, ఊర్ధ్వదో లోకాలు, అక్కడ సంచరించే అనంతమైనటువంటి జీవులు అంటే దేవతలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, అప్సరసులు, ఇతర తేజోమయ జీవులు, భూమి మీద ఉన్న పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, వెరసి పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్న మహా చైతన్యమునకు సృష్టి అని పేరు. బ్రహ్మ కూడా జీవకోటిలోని భాగమే. బ్రహ్మకు కూడా కాలం ఉన్నది. ఇంతటి మహాసృష్టి ఎవరి కోసం అంటే జీవుల కోసం, అంటే జీవుల యొక్క పరిణామం కోసమని పెద్దలు చెప్పారు. అందుకే ఈ సృష్టిని అనుగ్రహము అని పిలిచారు. సుప్రసన్న గారు రచించిన మరొక అందమైనటువంటి రచన శ్రీ నిరుక్తి. శ్రీ నిరుక్తి అంటే లక్ష్మి అష్టోత్తర శతనామములకు పద్య రూపమైనటువంటి వ్యాఖ్యానము. ఆ శ్రీ నిరుక్తికి ఆశీస్సులు అందిస్తూ సద్గురువు శివానందమూర్తి గారు విపులమైనటువంటి ముందు మాటలో ఇలా చెప్పారు. ఈ సృష్టికి ఆధారమైనవి రెండు, ప్రకృతి, పురుషుడు. ఈ పురుషుడు కారణం, ప్రకృతి కార్యం, పరిణామము సృష్టి. ఈ సృష్టి ఎవరి కొరకు అన్నది ప్రశ్న. పురుషుడకు పరమేశ్వరుని వినోదము కొరక లేక ప్రకృతి యొక్క సహజగుణమైన వివర్తనముక, పరమ పురుషుని ఆనందము కొరకు అన్నచో సహజముగా ఆనంద స్వరూపుడు అతని ఆనందము కొరకు ఇతర కార్యములతో కానీ, ఇతర వస్తువులతో కానీ, తత్పరిణామములతో కానీ అతనికి పని లేదు. పురుషుని వశీకృతి అగు ప్రకృతి, ఆ ప్రకృతికి ఆనందము కానీ మరొక ప్రయోజనము కానీ, కర్తవ్యము కానీ ఉండబోదు. ఈ విధముగా ప్రకృతి పురుషులకు ఇద్దరుకును అనావశ్య గుణులు ఈ సృష్టి ఎందులకు అనినచో అది జీవుల కొరకని సమాధానము. మరి జీవుడెవ్వడు? సృష్టి పూర్వపతని స్థితి ఎట్టిది? అతనికి సృష్టి వలన ఎట్టి ప్రయోజనము? సృష్టికి పూర్వము అనంతకోటి సంఖ్య గల జీవ సముదాయం తమోగుణ ప్రధానముగు అజ్ఞానం, అవిద్య, తిమిరాంధస్సులయందు, నిద్రావస్థయందు జీవుడు అసహాయుడై ఉన్నాడు. ఈ జీవులకు గమ్యస్థానము బ్రహ్మ వస్తువే లేక ఆనంద స్వరూపుడైనటువంటి ఈశ్వరుడే. కానీ అట్టి లాభము పొందుటకు సంకల్పము కూడా తమోగుణ స్థితి ఎందు జీవులకు అసాధ్యము అన్నారు. ఒక కార్యములకు ఒక సంకల్పము, దానికి పూర్వం ఇచ్ఛ అవశ్యము కదా. ఇచ్ఛకు పూర్వము కారణము ఉండవలను, ఈశ్వర సన్నిధానము కోరుటకు ముందు దుఃఖం ఉండవలను. ఈ జగత్తే దుఃఖమయమైనటువంటి స్థితి. తన్నివృత్తికి జీవుడు కోరవలను, జీవుని తమస్సునందు దుఃఖము కూడా అసాధ్యమే. అట్టిచో ఒకనొక సృష్టి, దాని ఎందు జీవుని ప్రవేశము, ప్రకృతిమయము ఆ ప్రపంచమునందు గల ప్రాకృత స్థితి, అవిద్య విద్యను రెండు భూమికల ఎందు ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన కర్మ, ఏ తత్ఫలానుభూతి, దాని ఎందరి సుఖదుఖానుభూతి, ఇవన్నీ జీవునికి అనుభవము కావలే. అటుపైన శుభేచ్ఛ,
అటుపైన ప్రాకృత స్థితి అందని పరిణామ దశలు మోక్షోపాయము సాధన సిద్ధి ఈ కారణముచే సృష్టి జీవులకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. అందువలన ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను ఈశ్వర లక్షణములందు ఈ జగద్రచన అనుగ్రహము అని పేర వర్ణించబడి ఉన్నది. ఈ పంచకృత్యములలో మొట్టమొదటి దగ్గ సృష్టి జీవ సృష్టి కావచ్చునేమో, అందుకు సమాధానము లేదు. స్వయం వ్యక్తముగు వేదము కూడా ప్రకృతి కొరకు కాదు, ఈశ్వరుని కొరకు కాదు, జీవులకు విద్యమానమగుట కొరకే కదా. సర్వము జీవుల కొరకే సృష్టింపబడిందని విశ్వదం విషదమవుతున్నది అని సృష్టి ఎవరి కోసం అని విపులమైనటువంటి వ్యాఖ్యానం చేశారు సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారు. ఒక విధంగా ఇది సాంప్రదాయములకు పూర్వరంగంగా భావించవచ్చు, కానీ సాంప్రదాయం ద్వంద్వాత్మకంగా ఈ సృష్టి అభివ్యక్తం కావటానికి పూర్వ రూపంలో ఈ సృష్టి ఎలా ఉండేది, ఎక్కడి నుంచి ఆవిర్భావం అయింది అని చెప్పి నాసదీయ సూక్తం చెప్పినటువంటి గాఢాంధకార స్థితి వర్ణనతో మొదలవుతుంది. ఈ స్థితిని నాసదీయ సూక్తం వర్ణించి చెబుతుంది మనకు. మొట్టమొదటి మంత్రంలోనే నాసదాసీన్నో సదాసీత్ తదాని నాసీద్రజో నో వ్యోమా పరోయత్ కిణూవరీవహ ఉహకస్య శర్మన్ అంబహ కిమాసీ గహనం గభీరం అని మొట్టమొదటి మంత్రం ఇది. అంటే ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని ఈ మంత్రం చెప్పడం జరుగుతూ ఉంది అంటే, సుప్రసన్న గారి సాంప్రదాయం అంతా కూడా వేదములలో ఉండేటటువంటి, ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి, పురాణములలో ఉండేటటువంటి, ఇతర శాస్త్ర గ్రంథములలో ఉండేటటువంటి అనేకమైనటువంటి రహస్యములు, అనేకమైనటువంటి మంత్రములు అన్నింటినీ కూడా వారు ఇక్కడ పద్య రూపంలో చెబుతూ వచ్చారు. ఎందుకంటే జీవుడి యొక్క మూలతత్వాన్ని, సృష్టి యొక్క మూలతత్వాన్ని మనం తెలుసుకోవాలంటే వేదాల దాకా మనం ప్రయాణం చేయాలి, ఆధునిక వాదాల దాకా మనం ప్రయాణం చేస్తే ఆ రహస్యం అందదు, మనమేమిటో మనకు తెలియదు. ఇక్కడ ఈ మంత్రానికి అర్థం చెబుతూ సృష్టి ఆరంభంలో అభావం లేదు అన్నారు. అలాగే సుప్రసన్న గారు ఆ మొట్టమొదటి సర్గలో ఒక మాట అన్నారు, అభావం తెచ్చిన ఈ బిందువు ఎవరికి కుదురుగా ఉన్నది. ఆ అభావమే సృష్టి ఆరంభంలో శూన్యం లేదు, ఒకనకు సృష్టి కారణమైన సత్పదార్థము లేదు, అది ఒక అనిర్దిశనీయమైనటువంటి స్థితి. గాలి లేదు, ధూళి లేదు, ఆకృతి పొందిన పదార్థము లేదు, అధోలోకాలు లేవు, ఊర్ధ్వలోకాలు లేవు, ఉనికి గల పదార్థాలను ఆవరించే అంశము లేదు, అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ కారణము లేదు, శుభాశుభాలు లేవు, సృష్టికి కారణమైన అగాధమైన జలం ఉండేది అనుకుంటే అదీ లేదు. కిమాసీత్ గహనం గభీరం అంటుంది నాసదీయ సూక్తం. మనం దీన్ని గురించి ఈ సూక్తంతోనే మొట్టమొదటి ఆరంభ క్షణాలలో మొట్టమొదటి పద్యం మొదలవుతుంది. అభావం తెచ్చిన ఈ బిందువు ఎవరికి కుదురుగా ఉన్నది, అగాధంలో కూరుకున్న ఈ మురుగు, ఈ మూలుగు ఎవరికి శ్రావ్యమవుతున్నది, భయం అజగరమై మేలుకొని ఈ జగత్తును చుట్టివేస్తున్నది, జడం ప్రకటమై అఖండ గాఢ నిద్రలో కలవరిస్తున్నది అన్నారు. సృష్టి ఆది యందు ఉండేటటువంటి స్థితి, అక్కడి నుంచి సృష్టి ఆవిర్భూతం అయింది మనకు. తేజస్పర్శ లేని చీకటి కొండ క్రింద నలిగిపోయే సంవేదన, ఎరుక గంట చిరు సవ్వడులు లేని శూన్యత మందిర క్రమణం, పరిచితికి దూరం సుదూరమై అవ్యక్త గహ్వర కాళికా గ్రహణ రిక్తమవు బయలైన కలుగని చిక్కని భావ సంవరణ అన్నారు. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలంటే మన అనుభవంలో ఉండేటటువంటి ఒకనొక చిన్న ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకోవలసి వస్తుంది. మనకు బీజం ఉన్నది, ఏదో ఒక బీజము, ఆ బీజం భూగర్భంలోకి వెళ్ళింది, దానిలో నుంచి మొలక వస్తుంది. ఆ మొలక రావటానికి పూర్వం దానిలో ఒక సంవేదన, ఆ బీజం ఉట్టి చీకటి, దానిలో ప్రాణశక్తి ఉందా, మహావృక్షం ఉందా, సృష్టి ఉన్నదా, ఏది ఉన్నది మనకేం తెలియదు. ఆ బీజం భూగర్భంలోకి ప్రవేశించింది అంటే అక్కడి నుంచి పంచభూతముల యొక్క సంయోగం చేత దానిలో ఒక సంవేదన కలిగి అది ఆ చీకటి గుహలో నుంచి, చీకటి గర్భంలో నుంచి అది వ్యక్తమవుతుంది. రెండు దళములు విచ్చుకుంటూ ఒక చిన్న మొలకగా, చిన్న మొక్కగా, అది ఉద్గమన రీతి, అక్కడి నుంచి అది బయటకు వస్తుంది అన్నమాట.
అది వృక్షం అవుతుంది, అది పెద్ద చెట్టు అవుతుంది, ప్రాణ ప్రవాహం అయి ప్రవహిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా అంటే ఏమిట్రా అంటే ఒక బీజము, బీజంలో ఒక సంవేదన, ఏముందో తెలియనటువంటి ఒకనొక చిక్కని చీకటి, ఆ స్థితి నుంచి దానిలో ఒక కదలిక, దానిలో ఒక మూలుగు, ఇక వినిపించినటువంటి మూలుగు అన్నమాట సరస్సు. ఒక తెలియనటువంటి, తెలియకపోవడం చేత, ఒంటరితనం చేత అక్కడ ఉండేటటువంటి ఒకనొక భయం బ్రహ్మకు పురాణం వర్ణిస్తుంది. బ్రహ్మకు ఒంటరితనం చేత భయం కలిగిందట, తనలో నుంచి ఒక స్త్రీని సృష్టించాడట, ఆమెను ఆమె వెంట బ్రహ్మ ఆమెను అనుసరించాడట, అక్కడి నుంచి సృష్టి ప్రవహించిందట. ఇదంతా మనకు పురాణం వ్యక్తం చేస్తూ వచ్చింది. అందుకే భయం అజగరమై మేలుకొని ఈ జగత్తును చుట్టేస్తున్నది అన్నారు. తేజస్పర్శ లేని చీకటి కొండ క్రింద నలిగిపోయే సంవేదన బీజం నలిగిపోతూ ఉన్నది, అక్కడి నుంచి మహాసృష్టి ఆవిర్భూతం అవుతూ వచ్చిందన్నమాట అసలు. అందుకే కరుడగట్టిన ఈ అసత్తు కడుపులో ఎన్ని యుగాలు, బీజం గర్భంలో ఎన్ని మహావృక్షాలు, చిన్న మర్రి చెట్టు బీజంలో ఒక అద్భుతమైనటువంటి మర్రి చెట్టు ఉంటుంది, అట్లాగే మరొక చెట్టు ఉంటుంది అక్కడ. అట్లాగే ప్రతి బీజం ప్రతి గర్భంలో కూడా సృష్టి, ఈ మహావృక్షము దాగి ఉంది. ఆ వృక్షమే ఈ మహాసృష్టి, అదే అశ్వత్థం అవుతుంది. అదే మరొక అధ్యాయంలో మరొక సర్గలో సుప్రసన్న గారు కట్ట కడపటి పద్యంగా దాన్ని వర్ణించి చెప్పారు. ఈ సృష్టిని గురించి వర్ణిస్తూ చెప్పారు ఆ పద్యం. మూలం అందరాక అవ్యక్త బీజంలో నుంచి నిర్గమించిన అశ్వత్థ వృక్షం జీవ కిసలయితమై ఆకాశాన్ని కప్పివేసింది. సర్గపు తొలి మొలక తాను స్కందంలో ఎన్ని ఎన్ని ప్రాణరహస్య కోటరాలు అన్నారు. అంటే ఈ సృష్టి మహావృక్షము, ఈ సృష్టికి అశ్వత్థము అని పేరు. ఆ అశ్వత్థం బీజ రూపంలో ఉండడమే, అక్కడి నుంచి ఆ మొలక ఎత్తటానికి పడినటువంటి సంవేదనే ఆరంభ క్షణంగా ఇక్కడ దాన్ని అనేకమైనటువంటి పద్యాలలో చాలా అద్భుతమైనటువంటి భావన చైతన్యంతో వారు వర్ణిస్తూ వచ్చారు. అసలు అన్నీ ముడుచుకొని ఒక ముద్దగా ఎక్కడో దాగిన వేళ, ఒక సుదీర్ఘమైన మౌనం, ఒక అనంత నిద్ర, ఒక అవిదితమైన లిప్త అన్నది. అంటే బహిర్గతము కానటువంటి ఒక అవ్యక్తమైనటువంటి స్థితి నుంచి ఈ వ్యక్తమైనటువంటి అనంతమైనటువంటి మహాసృష్టి జరిగిందన్నమాట. ఈ సృష్టికి పూర్వ బీజ స్థితి ఏమిటో, దీని ఆరంభ క్షణాలు అప్పటంటే ఆరంభం కావడానికి ఉండేటటువంటి ఆ స్థితి ఏమిటో దాన్ని మనకు అద్భుతంగా వర్ణిస్తారు అసలు. అందుకే పేరు లేని ఊరులాని, ఊరు లేని ఏకాంత సర్వరూహంలో కొలచిన సంకల్ప జుంకారం ఎచ్చోట వికసించిందో, కదలికైంది, అణువైంది, ప్రాణమైంది, అది వసంతమైంది, అనంత గ్రహ నక్షత్ర గోళమైంది, అవిదిత నిశాంతమైంది అన్నారు. అంటే ఆ అవ్యక్తమైనటువంటి స్థితిలో సృష్టి చెయ్యాలంటే సోకామయత ఒకనొక స్పందన కలిగింది. ఆ స్పందన నుంచి ఈ మహాసృష్టి ఆవిర్భూతమైంది. ఈ మహాసృష్టియే ఇక్కడ జగన్మాత. ఆ బ్రహ్మ నుంచి అభివ్యక్తమైనటువంటి ఈ మహాసరస్వతియే సృష్టిగా ప్రవహించింది. సరస్వతి అంటే ప్రవాహం అని కదా అర్థం. అసలు ఆమె ప్రవహించింది, బ్రహ్మ కూడా అన్ని రూపాల్లో ప్రవహించాడు. అందుకే సృష్టి తర్వాతే ఈ కావ్యాల్లోనే వర్ణింపబడుతుంది. ద్వంద్వాత్మకంగా సృష్టి వ్యక్తమవుతూ వచ్చింది అన్నమాట. అసలు ఈ అదే స్త్రీ పురుషులుగా, పగలు రాత్రిగా, సుఖ దుఃఖాలుగా, వెలుగు చీకట్లుగా, అగ్ని సోమాత్మకంగా, చావు పుట్టుగలుగా, జావా పృథ్వులుగా, భూమి ఆకాశములుగా, వ్యక్తావ్యక్తములుగా, శిశిర వసంతాలుగా వ్యక్తమైంది. అంటే ఈ సృష్టి అంతా ద్వంద్వాత్మకంగా వ్యక్తమైంది. ఆ ద్వంద్వము అవ్యక్తమైనటువంటి స్థితిలో కలిగినటువంటి స్పందన నుంచి అదే మనం మరొక శాక్తంలోకి వెళితే కామేశ్వరి కామేశ్వరి మిథునంగా కూడా చెప్పటం జరిగింది. దాన్ని మళ్ళీ పురాణంలోకి వెళితే లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, సరస్వతి, బ్రహ్మలు, ఇలా ద్వంద్వాత్మకంగా ఈ సృష్టి వ్యక్తమైనటువంటి అంశాన్ని కొలిచిన సంకల్ప జుంకారం, ఈ సంకల్ప జుంకారమే సృష్టి చెయ్యాలన్నటువంటి సంకల్పం అక్కడ మొట్టమొదట ఆ పదార్థానికి కలగటమే సంకల్ప జుంకారం. ఎచ్చోట వికసించిందో మానవులకు తెలియదది. అదే కదలిక అయింది, అదే అణువైంది, అదే ప్రాణమైంది, అదే వసంతమైంది అన్నమాట. అసలు ఇలా ఈ ఆరంభ క్షణాలలో అనేకమైనటువంటి పద్యాలలో సుప్రసన్న గారు ఇక్కడ సంకల్పం నిశ్వసిస్తున్నది, నీలగగనం అవరోహిస్తున్నది, ఎక్కడో రహస్య ద్వారం తెలుసుకుని
ఇతిహాసం ప్రవహిస్తున్నది. ఇతిహాసం అంటే ఈ సృష్టియే ఇతిహాసం. అనంతమైనటువంటి జీవకోటి యొక్క ప్రయాణమే ఇతిహాసం అంటే అపూర్వమైన అనుభవాల మేఘ అనుభవ మేఘాల మీద అంతస్సు సాగిపోతూ ఉన్నది. మృత్యుమాత ప్రకటిస్తున్నది క్రొత్త సృష్టి ఆవిష్కారాన్ని. అంటే మృత్యువు జీవనం మళ్ళీ మృత్యువులో లయిస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ కొత్త సృష్టి. ఇదంతా సృష్టి యొక్క లక్షణం అన్నమాట. బీజము వ్యక్తమై మహావృక్షమై మళ్ళీ బీజంలో లయిస్తుంది. ఇదే అంశాన్ని చెప్పారు ఒక చోట, ఖనిజం మళ్ళీ ఖనిజంలోకి లయిస్తుంది అని చెప్పి. ఈ విషయాన్ని మరొక చోట చెబుతూ, అనాది మూలం అనుత్పన్నమైన పాదులు అస్థితి నెలకొన్నది. అనంత గర్భం వడలు మరిచి నిద్రిస్తున్నది కాలం. అరూపంలో నుంచి మెల్లగా ఏర్పడుతున్న రేఖా సమూహం పిలుపుల కందని అభావ గర్భంలో నుంచి ఉదయించింది దేవమాత. ఆమె ఎవర్రా అంటే ఆమెయే అదితి, దేవమాతయే ఇక్కడ అదితి. మరొక చోట అంటారు, అవిదిత నిశీది గర్భాల నుంచి వెడలి వచ్చిన ఉషసి మాత. ఆమె ఉషస్సు చీకటి నుంచి వెలుగుకు మధ్యలో ఉండేటటువంటి సంధికాలం ఉషకాలం. ఆమెయే ఉషసి మాత అన్నారు ఇక్కడ. అసలు అంటే దేవతలు మేల్కొనేటటువంటి సమయము. ఇదంతా ఆరంభ క్షణాలలో వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ ఆరంభ క్షణాల్లోనే వారు క్షీరసాగర మదనాన్ని కూడా సూచన చేయటం జరిగింది. జీవ సముద్రం ఉరుముతున్నది, లోపల సుడులు తిరుగుతున్నది, సంస్పందం కూర్మమై మదనానికి ఉన్ముఖమవుతున్నది. అగ్ని ఉచ్ఛ్వసింపగా పొంగులెత్తిన ఐరావతాలు అప్సరసులు అజగరం నిశ్వసింపగా సర్వమును దహించే కాలకూటం. ఇదంతా కూడా మనకు క్షీరసాగరంలో ఆవిర్భవించినటువంటి పదార్థములు. ఇక్కడ క్షీరసాగర మదనం అంటే సృష్టి అక్కడి నుంచి మళ్ళీ పునః ఆవిర్భవించడం అన్నమాట. ఈ అంశాన్ని కూడా వారు చెప్పారు. అంటే వారు అనేకమైనటువంటి సృష్టి ఎలా ఆవిర్భవించిందో ఆ సిద్ధాంతములను అన్నింటినీ కూడా వారు ఈ ఆరంభ క్షణాలలో ఇక్కడ వ్యక్తం చేయటం జరిగింది. అంటే విభిన్న ముఖాలుగా ఒకే భావాన్ని వారు చిత్రిస్తూ వచ్చారు ఆరంభ క్షణాలలో. అందుకే తపస్సు చేసిన అవికృతి దిక్కులను ఏర్పరుస్తున్నది. అవ్యయమైన అశ్వత్వం ఆకులలో నిమేషాలను ప్రసవిస్తున్నది. మట్టిలో ఎన్నెన్ని సుప్త ప్రపంచాలు చైతన్య ప్రస్తారాలు ఛందస్సును పొంగించే చిదావర్తాలు చిరుముహూర్తాలు అన్నారు. రెండవ సగ్గకు వెళితే దాని పేరు ఉద్గమ రీతి. అంటే ఉద్గమించినటువంటి మార్గం అని అర్థం. ఉద్గమించినటువంటి రీతి అది. అంటే సృష్టి యొక్క వివృతి, సృష్టి యొక్క ఉద్గతి. అంటే సృష్టి ఈ ద్వంద్వాత్మకంగా ఎలా అయిందని చెబుతూ అగ్రమందు మొట్టమొదట అగ్నిని వారు స్మరిస్తూ ఉన్నారు. ఇది అగ్నిసూత్రంలో ఉండేటటువంటి మంత్రాలకు పద్యరూపమైనటువంటి వ్యాఖ్యానం. ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నాం, సుప్రసన్నాచార్య గారి మూలాలంతా కూడా ఆధునిక వాదాలకే పరిమితమైనటువంటిది కాదు. వారి మూలాలు సృష్టి మూలంలో ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఉన్నాయి, మానవ జాతి చైతన్య చరిత్రలో ఉన్నాయి. వారు అంతస్సు లోపలికి వెళ్ళి తపస్సు చేసి వారు లోపల త్రవ్వుకున్నటువంటి ఒక అనంతమైనటువంటి భావన చైతన్యంతో కూడుకున్నటువంటి రచనలు వారివి. అగ్రమందుర ఉనికి బిందువై భూమిని మోసింది. అగ్రమందు ఉండేటటువంటి వాడు అగ్ని భగవానుడు. అగ్రమును నడిపించి జ్వాలయ్యి పై పైకి ఎగిసింది. ఆ అగ్నియే పరమాత్మ స్వరూపంగా మనకు వేదం చెబుతుంది. అగ్ని అయి పరాపర జగత్తుల నడిమివంతనగ రూపిల్లి. అంటే అతడే పురోహితుడు, భూమికి ఆకాశానికి ముడివేసేటటువంటి వాడు, హవ్యవాహనుడు. యజ్ఞంలో సమర్పించేటటువంటి హవిస్సులను ఆయా దేవతలకు పంచేటటువంటి వాడు, భూమికి ఆకాశానికి ద్యులోకానికి అనుసంధానం చేసినటువంటి వాడు. అతడే రుక్మిణికి కృష్ణ పరమాత్మకు అగ్నిజ్యోతనుడే అనుసంధానం కల్పించినటువంటి వాడు. అతనికే అందుకే అగ్నిజ్యోతనుడు అని పేరు. అగ్నిని వెలిగించినటువంటి వాడు, ప్రకాశింపచేసేటటువంటి వాడు. అగ్ని అయి పరాపర జగత్తు నడిమివంతనగా రూపిల్లి లీనమైంది ఋతుమూలాన. ఋతుమూలం అంటే ఈ విశ్వ చైతన్య చక్రానికి ఋతము అని పేరు. సత్యమై లోక మార్గాన అని చెప్పారు. అక్కడే సప్తభూమికలు, సప్తాశ్వాలు, సప్తజిహ్వికలు, సప్తవ్యాహృతులు పైకి క్రిందికి సాగిన మెట్ల వరస ఇదంతా కూడా. అంటే భూమి నుంచి ఊర్ధముఖంగా 5-7 లోకాలు, భూమి నుంచి అధోముఖంగా 7 లోకాలు, అంతా వ్యాపించినటువంటి
స్వరూపం ఏమిటి అంటే అగ్నియే. అతడే పరమాత్మ. సప్తవ్యాహృతులు పైకి క్రిందికి సాగిన మెట్ల వరుసలు సచ్చితానందముల ఏకాకృతి. అతడే మొరసిన వివృత గంటికలు సృష్టి నిండా విరిసిన ఏకవర్ణ సౌందర్యశాల. ఆ అగ్ని స్వరూపంగా ఈ పద్యాలన్నింటినీ కూడా వర్ణిస్తూ వచ్చారు. అసలు పరిణామము వివర్తము నభస్సున రథనేమి విక్రమించింది. ప్రాగ్దిశ ఆహతమైన సవ్వడి చందస్రుడు ప్రసరించింది. ఇప్పుడు బ్రాహ్మీ వేళ సృష్టి ఆవిర్భూతం అవుతూ ఉందన్నమాట ఇది. భూర్భువ స్వర్లోకాలకు ముడి నిద్రకు స్వప్నానికి బిగించి జాగ్రదస్త్రాన్ని సంధించింది. అంటే ఏమిట్రా అంటే చీకటిలో నుంచి వెలుగు వైపు ప్రయాణం చేస్తూ ఉంది సృష్టి అంతా కూడా. దానికి సంధి బిందువు ఉషస్సు ఆమె చందోదేవత. ఆమెయే గాయత్రి. ఆమెయే జగన్మాత. అందుకే అమృతావృతమైన రోదసి ప్రతిఫలించినది అవని పైన. ఆదిమ గుహల్లో నుంచి ఆదిమ వచస్సు పుష్పించింది. ఆదిమ వచస్సు అంటే వేదము. గగనమైన ఎల్ల విస్తారమైన బహుతను ఆవరించింది ఆదిమ వచస్సు. అమృతావృతమైనటువంటి రోదస్సు రోదసి ఆ కాంతి అంతా కూడా ఈ జగత్తును ఆవరించింది. తెరసి తెరతీసిన వేదిక పైన కొత్త రూపకం సాగింది. అంటే కొత్త నాటకం మొదలైంది అన్నమాట. సృష్టి ప్రళయము మళ్ళీ సృష్టి మళ్ళీ కొత్త నాటకము ఇదంతా కూడా ఈ సృష్టి యొక్క గమనం. భూగోళం చుట్టూ పరిణర్తించిన ఋతు చక్రం నిప్పులు కురిసి నీటిని కురిసి వెన్నెల కురిసి మంచును కురిసి అవనిని అవిభాజ్య ప్రాణారణ్యంగా పరిణమింపజేసి కొండలు నదులు మైదానాలు ఎడారుగా దర్శనమిచ్చి. అంటే దేశ కాలాత్మకంగా ఈ సృష్టి ఎలా అభివ్యక్తమైందో ఈ సర్గలో వారు చెప్తున్నారు. నిప్పులు కురిసి ఎండాకాలం గ్రీష్మ ఋతువు, నీటిని కురిసి వర్షాకాలం, వెన్నెల కురిసి శరదృతువు, మంచును కురిసి హేమంత ఋతువు, అవినిని అవిభాజ్య ప్రాణారణ్యంగా పరిణమింపచేసి విభజింపరానటువంటి ఒక ప్రాణముల కదలిక కలిగినటువంటి ఒక చైతన్య వేదికగా ఈ పరిణమింపచేస్తున్నాయి. ఏది చేస్తూ ఉంది అసలు? ఋతుచక్రము కాలం అన్నమాట. అసలు దేశ కాలాత్మకంగా వ్యక్తమైనటువంటి ఈ జగత్ అంతా కూడా ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నది. కొండలు నదులు మైదానాలు ఎడారులుగా దర్శనమిచ్చి ఒకటి దేశము ఒకటి కాలం. పైన ఋతుచక్రము కింద దేశం అన్నమాట. దేశ కాలాత్మక స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎక్కడి నుంచి? అది ఆ ఉషస్సు నుంచి, ఆ వెలుగు నుంచి, సృష్టి ఆవిర్భూతమైన నుంచి అసలు. అందుకే అద్భుతమైనటువంటి ఈ క్షణాన్ని అదృశ్యహస్తం ముందుకు తోస్తున్నది. ఎవరు దీన్ని ముందుకు తోస్తున్నారు? అదృశ్యహస్తం అంటే ఈ సృష్టిని నడిపించేటటువంటి చైతన్య శక్తి మన కంటికి కనిపించటం లేదు. అనంత పార్శ్వాలతో, అనంత శిఖరాలతో, అనంత చక్రాలతో, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్, సభూమి విశ్వతో వృత్ప అత్యతిష్ట దశాంగుణం అని ఆ సహస్ర శీర్షుడైనటువంటి అనంత పార్శ్వాల ఆయనకు, అనంత శిఖరాలతో, అనంత చక్రాలతో విశ్వమార్తాండుని జీవనరథం నెమ్మదిగా కదిలి వచ్చింది. ఆ విశ్వమార్తాండు సూర్యుడు సవిత్ర మండల మధ్యవర్తి అనేటటువంటి మంత్రం ఆయన్నే మనం వర్ణిస్తుంది అక్కడ. అసలు సుషుప్తులోని ఈ భావసర్పం మృత్యువు కుబుసాన్ని వదులుతున్నది. ఇలా అందమైనటువంటి అభివ్యక్తితో ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ రెండవ సర్గం ఎంతైనా చెప్పవచ్చు. ఈ రెండవ సర్గలోనే మనకు తాము చీకటి సాము వెలుగుగా జగత్తు సంభవించింది. సగము అజ్ఞానము సగము వెలుగు సగము చీకటి. ఈ కెలన శరత్ పూర్ణిమావృత శశాంక రోచిర్వితానం. ఆ కెలన ఘనధరంధకార చటాక్రంత భూమి. ఇందు సగం అందు సగం ఉంటే నవ్వుర నేనన్నారు విష్ణు సత్యనారాయణ గారు. అది జగత్తు యొక్క లక్షణం. అంతే వెలుగు చీకట్ల మధ్య సాము సాముగా ఉంటుంది. అది జావాబృద్ధులుగా దివానుషులుగా మిత్రావరుణులుగా మిథునమైన సృష్టి ద్వంద్వనిష్టను ప్రకటించింది అన్నారు. ఈ ద్వంద్వాత్మకమైనటువంటి మహాసృష్టి ఇక్కడే చెబుతూ అశ్వత్థంగా చెప్పారు కష్టకడపటి పద్యంలో. కడపటికి మనకు ఈ ఆరంభ క్షణాల తర్వాత ఉద్గమ రీతిలోనే ఒక 5-6 14 పద్యాయులు ఇంద్ర సూక్తాలకు పునారచన చేశారు సుప్రసన్న గారు. ఇంద్ర సూక్తాలను చదివితే తప్ప ఈ పద్యాలు మనకు అర్థం కాదు. ఎందుకురా అంటే ఈ మనస్సుతో సృష్టిలోకి తొలుతగా వచ్చినటువంటి వాడు ఇంద్రుడు. అంటే పురాణాల్లో ఉండేటటువంటి ఇంద్రుడు కాదు,
వేదాల్లో ఉండేటటువంటి ఇంద్రుడు అతడు పరమాత్మకు అభిన్నమైనటువంటి వాడు కాబట్టి అతన్ని కూడా ఇక్కడ ఇది అక్కడ స్మరిస్తూ వచ్చారు. పామైన చీకటిని హరించి సప్త సింధువులను విడిపించి, పామైన చీకటి ఉత్తరాసురుడు అది అక్కడి కథ. అసలు జలాన్ని సప్త సింధువులు అంటే ఏడు నదులను అన్నింటినీ కూడా విడిపించిన వాడు అని చెప్పి మనకు ఇంద్ర సూక్తాలు వర్ణిస్తాయి. దాన్ని అక్కడికి వెళ్ళి మనం చదువుకుంటే, అందుకే ఇంతకు మాటి మాటికి చెప్పుకుంటున్నాం వేదాల దాకా పోవాలి అని చెప్పి. కట్ట గడపటికి ప్రణయం, ప్రళయం చైతన్యానికి నిద్ర, ప్రభవం జాగ్రత్త అవస్థ, సంకల్పం రెంటి నెడుమ సంజారూపమైనటువంటి కళ, విశ్వ తైజస ప్రాణ్యులు సలిలానుల మరుత్తులు, సూత్రమైన చితి నిలుస్తుంది బీజమై అవికారంగా, జీవయజ్ఞం ఆరంభమైంది ఆది కుమారులు హోతలుగా, ఇంద్రియాలను మనస్సును అహంకారాన్ని పురుషుణ్ణి ద్రవ్యంగా, పరిణామ చక్రం పరిక్రమిస్తూ ఉన్నది పరిక్రమిస్తూ వ్యక్తపరుస్తున్నది చతుర్దశ భువనాలను చతుర్దశ మన్వంతరాలను అన్నారు. ఈ సృష్టియే మహాయజ్ఞంగా మనకు వేదం చెబుతుంది. ఆ అంశాన్ని ఇక్కడ చెప్పారు. అసలు విశ్వ తైజస ప్రాణ్యులు సలిలా అనల మరుత్తులు సూత్రితమై చితి నిలుస్తుంది బీజమై అని చెబుతూ జీవయజ్ఞం ప్రారంభమైంది అన్నారు. ఈ సృష్టి మహాయజ్ఞం, ఆ మహాయజ్ఞం నిరంతరం సాగుతూ ఉన్నది. ఈ సృష్టి మహావృక్షం, అది అశ్వత్థ వృక్షం. ఇలా సుప్రసన్న గారు సాంప్రదాయంలో మొట్టమొదటి రెండు సర్గంలోనే ఒక అద్భుతమైనటువంటి అతి రహస్యమైనటువంటి వేదములు వర్ణించినటువంటి ఒక పరమమైనటువంటి పరతత్వము యొక్క లక్షణాన్ని, సృష్టి యొక్క ప్రవాహాన్ని, సృష్టి యొక్క ఆవిర్భావాన్ని అన్నింటినీ కూడా భిన్న 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 విధములుగా అభివ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలా ఈ సాంప్రదాయాన్ని చూడవలసినటువంటి అవసరం మనకు ఉన్నది. ఇలా మనం భవిష్యత్తులో మనకు పరమేశ్వరుడు అవకాశమిస్తే, అనుగ్రహిస్తే, మనం ఇతర సర్గల్లో ఉండేటటువంటి ఆ రహస్యాలు, ఆ ప్రయాణాన్ని అన్నింటినీ కూడా మనం విశ్లేషించుకునేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది అని చెప్పి భావిస్తూ ఈ ఉపన్యాసాన్ని విన్నటువంటి సహృదయ మిత్రులందరికీ కూడా నమస్సులు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ మాన్యమిత్రులు కేవిఎన్ రాఘవన్ గారు, సుప్రసన్న గారి సాంప్రదాయాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి అనేటువంటి ఒక మార్గదర్శనం చేశారు. ఇది నాంది అని వారే ముందన్నారు. ఎందుకంటే సంఘర్షణకు సంబంధించి, అంటే మానవ జీవితంలో అంతర్బహిష్ సంఘర్షణలు ఎట్లా ఉంటాయి అనేదాన్ని చిత్రీకరిస్తూ గురువుగారి యొక్క మూలాలు ఎక్కడున్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాల్లో ఎట్లా మూలాలు ఉన్నాయని సూక్తాల ఉదాహరణలతో ఒక రెండు సర్కలను మనకు రుచి చూపించారు. ఎందుకంటే ఎన్ని విధాలైనటువంటి భూమికలు ఉన్నాయో ఆ త్రివిధ భూమికలను స్పృశిస్తూ, ఆ త్రివిధ భూమికల్లో సుప్రసన్న గారి ప్రయాణం ఎట్లా ఉంది, మనం దాన్ని ఎట్లా అనుసరించాలి అనేటువంటి మార్గాన్ని నిర్దేశించారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కృష్ణస్తుతితో ముగించాల్సిందిగా మిత్రులు కుందావచల కృష్ణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నారు. నిన్ను రావేయని పిలుచుకోగలను కాని నీవు రాకున్న కోపనుడైపోనెటు, నీవు సర్వ జగతీ ప్రాణ ప్రతిష్టా క్రియావన దీక్షా పరతంత్ర బుద్ధి వికదే భక్త ప్రభో, నీకు తీరిన వేలన్నను జూచి పొమ్ము ధనుజారి గోపికా వల్లభా. పదిహేడవ తారీఖు ప్రోగ్రామ్ గురించి చెప్పండి సార్. నిజమా సార్? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఈ మార్చి 17 గురుగారు సుప్రసన్న గారి 85వ జన్మదినం సందర్భంగా ఒక ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో పెద్దలందరూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రోతలు, ప్రసంగికులు అందరూ కూడా పాల్గొని, ఇంకా ఎక్కువ మొత్తంలో పాల్గొని గురువారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ సందర్భంగా ఈ కార్యక్రమం మనం 30 వారాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి కార్యక్రమం యొక్క ఎట్లా ఉంది అనేటువంటిది ఒక పునశ్చరణ లాగా చేసుకుందాం. ఇంకా ఏవైనా మెరుగుదిద్దాల్సిన అవసరం ఉందా, ఏం చేద్దాం అనేటువంటి చూసుకుంటూ, అట్లాగే గురువు గారి యొక్క సందేశం కూడా మనం వినాల్సిన అవసరం ఉంది ఆ రోజు.
దీని ఈ ప్రో ఈ కార్యక్రమం గురించి గురుగారు ఏమంటున్నారు అనేటువంటిది కూడా వారు ఆ రోజు తన సందేశంలో తెలియజేస్తారు. తప్పకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా బుధవారం 17 మార్చి ఇదే సాయంత్రం 6:30 సమయంలో కలుసుకుందాం. నమస్కారం. చిన్న విన్నపము, ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు